స్వీయ నియంత్రణ పాటించాలని వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత చౌదరి సతీష్ కోరారు. శ్రీకాకుళం నగరంలోని గొంటివీధి, సాయిబుల తోట తదితర ప్రాంతాలలో 2000 మాస్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రజలకు కరోనా వైరస్ బారిన పడకుండా ఎటువంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో పాటు ఎప్పటికప్పుడు ఈ వ్యాధికి సంబంధించి ప్రభుత్వం ఏ ఆదేశాలు అందించినా వాటిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో అంతా ఇళ్లకే పరిమితం కావాలని, అదేవిధంగా ఈ సమయాన్ని వృధా చేయకుండా పిల్లలకు విలువైన విషయాలు బోధించేందుకు పెద్దలు తగు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నా వాలంటరీ ద్వారా తన దృష్టికి తీసుకువస్తే తాను జిల్లా యంత్రాంగానికి కానీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు విన్నవించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిహెచ్ భాస్కర్, రౌతు సూర్యనారాయణ, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒకటి కూడా పాజిటివ్ కేసు నమోదవడానికి ప్రధాన కారణం ఈరోజు మన జిల్లాలో ఉన్న మన వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు ప్రతి 50 ఇంట్లకు కూడా ఉన్న బయట దేశాల నుంచి ఎవరు వచ్చారు, అలాగే బయట జిల్లాల నుంచి ఎవరు వచ్చారు అన్నది చాలా స్పష్టమైన ఒక డేటా వాళ్ళు మెయింటైన్ చేసి ఇమీడియట్గా సీఎంగా డాష్ బోర్డుకు పంపిస్తున్నారు. ఎప్పుడైతే బయట నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్ లేదా హాస్పిటల్ తీసుకెళ్ళి క్వారంటైన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జిల్లాలోని ఇప్పటి వరకు ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిజంగా హర్షణీయం. ఈరోజు మన స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం. ఈరోజు ఏ సమస్య ఉన్నా సరే వెంటనే గంటల వ్యవధిలో సీఎం డాష్ బోర్డుకి రీచ్ అయిపోతుంది కాబట్టి, అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన పక్క రాష్ట్రం కేరళ కూడాను వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంది. ప్రతి ఇంటికి కూడాను 1000 రూపాయలు ఇవ్వడం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో మాస్కులు పంపిణీ చేయడం, శానిటైజర్లు పంపిణీ చేయడం చేస్తున్నాం.